అప్పుడు రాష్ట్రం నుంచేస్తున్నాడు. మళ్ళీ జగన్ వచ్చాడంటే మేము మళ్ళీ తెలంగాణ వరుసా పోవాలి. ఇంకా బతకలేక భారం అయిపోయి ఉన్నారు జనాలు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే గారు అండి మంచి భవిష్యత్తు లేని మనిషి అండి. రాడండి తనకు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారండి. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు? ఎక్కడండి రాని రాడండి. ఎలా అబ్బాయికి ఒకసారి రెండు సార్లు ఒకసారి వచ్చాడండి. ఈ సెంటర్లో ఎక్కడ కూడా మీటింగ్ ఎట్టలేదండి. వచ్చింది నాయకులు ఉన్నారు కదండి, నాయకులు ఇళ్ళ కాడ ఉంటారండి. అంతే అండి, అంతకంటే ఏముండదండి. మీకు ఇప్పుడు ఇళ్ళ స్థలాలు వచ్చినాయండి, వచ్చిన వాళ్ళకి వచ్చినాయండి. దేహి అన్నవాడికి ఇల్లు ఇల్లు లేనివాడికి అసలు ఇల్లు రాలేదండి. ఇక్కడ ప్రభుత్వం అండి అంత అలా చేశారండి. ఇక్కడ నాయకులు చేశారండి, అమ్మేసి ఉన్నారండి. ఐదేళ్ళకి ఇంట్లో స్థలం ఇచ్చారండి. ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు వేసి ఇచ్చారండి ఉన్నవాళ్ళకి. మరి లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇల్లు ఇవ్వలేదండి. అంటే మేము ఎదురు ఇంకా తిరుగుతాం కదండి. రాసిన చెట కొట్టేశారండి. కులాలు చూడలేదు, పార్టీలు చూడలేదు అంటున్నారు కదండి. మరి ఏంటి పార్టీలు కులాలు చూడలేదు, అందరికీ సమానంగా ఇస్తున్నారు. ఏవో ఉత్తిదండి అన్నీ. అదే ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పనితీరు? ఇప్పటి వరకు చాలా బాగుంది. మరి ఈ కోర్టు కేసులు అయ్యి ఉన్నాయనుకో, ఏ ఇప్పటం అయ్యను మళ్ళీ ఎదవలు అయిపోయారు కదా. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆ పాప రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పైన కూడా కోర్టులు వేసేసారు వాళ్ళకి. అది పరిస్థితి. అందు గురించి జగన్ పాలన బాగానే ఉంది ఇప్పుడు మట్టుకి. రేపు పొద్దున్న ఎలా ఉంటుందని మనం చెప్పలేం. బాగుంది ఇప్పుడు వరకు, నెక్స్ట్ ట్రిప్ కూడా వస్తారని ఆశిస్తున్నాను. అది అంతే. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమన్నా ఉంది? మీ నియోజకవర్గంలో అభివృద్ధి పర్లేదు, చేసిన కానీ చేస్తున్నారు, ఇంకా చెయ్యాలనుకో చేస్తారు. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుందని? మీ ఎమ్మెల్యే గారు బాగా బాగా అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉంటాడు. ఇక్కడ కొంత ఊళ్ళో నాయకుల్లో తేడా తప్ప ఎమ్మెల్యేలు వాళ్ళని తేడా లేదు. ఎలా ఉందండి జగన్ గారి పాలన? జగన్ పాలన బాగుందండి, అన్నీ బాగానే ఉంటున్నాయి, ఏ లోటు లేదు, అన్నీ బాగున్నాయి. అంటే ధాన్యాల కింద డబ్బులు కొంత బేగేస్తాం లేదు. అది ఎస్కోటి కొంత టైట్ అయిపోయింది, అది అది ఒకటే రెండు రెండును ఉన్నాయని బాగున్నాయి. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే గారు అంటే ఉంది, ఎమ్మెల్యే గారు ఎన్ని రెండు సార్లు వచ్చి ఇప్పుడు అంతే రెండు సార్లు వచ్చాడు. ఇక కావలసిన వాళ్ళకి అతను ఏదైనా కావాల్సింది ఉన్నాయి పెద్దలకి. గెలిచే అవకాశాలు ఉన్నాయండి ఆయన ఏమి జగన్ బట్టి వేస్తే వేయాలి కదా హీడిస్తేనే, లేదా ఆయన పచ్చంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ముఖ్యమంత్రి? జగన్ రావాలా? జగన్ రావాలా? ఎలా ఉందండి జగన్ గారు ప్రభుత్వ పనితీరు? బాగోలేదండి, అప్పు దగ్గర రాష్ట్రం ఇచ్చేస్తున్నాడు, అధ్యక్షులు ఇప్పించేస్తున్నాడు, అది ఇస్తున్నాం గొప్ప కాదు. వారంటీ లంచు నలభై సంవత్సరాలు డబ్బు పెంచుకు, ఎక్కడ పిసినాడు పర్లేదు, ఎవరి మొసలు కంటే పిసిన పర్లేదు. ఎన్ని ఎన్ని రాటలు తెచ్చాడు అప్పు, ఎన్ని రాటలు తెచ్చాడు, ఎవరు ఉంచాడు ఇప్పుడు? నిన్ను నన్ననే పదలని ఉంచుతాడు, ఎవరు ఉంచాడు అసలు మీరు చెప్పండే. అదే రాజుకు ఎమ్మెల్యే ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాలుగు సంవత్సరాలు వద్ది రెండు సార్లు వచ్చాడు ఎమ్మెల్యే అంతే. ఎక్కడ ఉంటాం అడి ఇచ్చిగా ఉంటాను నేను. అది ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? మళ్ళీ ఎవరికి వస్తాం? ఎవరు వస్తే అంతే, ఎవరు రానే అడిగి కోర్టులో రాత్రి గురించి చీడి చూసుకున్నాడు. ఏ సీఎం ఎక్కడ అది రాత్రి గురించి పదల గురించి చూసుకుంటారు కానీ పదలు ఎవరు కట్టడం అంటే చంద్రబాబు ఎక్కడప్పు అప్పులో లేదంటే మనం కూడా ఆడెక్క నాలుగు వంతులు చేశాడు అప్పు. ఎవరి గురించి ఈ ఓటర్ల గురించి, ఈ కుంటోళ్ళ లడ్డల గురించి ఎక్కడ ఓటు వేసాడా? ఆ పవర్ పోసిట్ అన్నాడు ఏం లెగ్గొట్టలేదు కదా, ఇంకా రోడ్లు పోయలేదు, పల్టీలు బస్సులు బస్సులు లేవు, తడుపు బస్సులు అడిగేది ఏమైనా మొసలు ఎక్కడైనా హాస్పిటల్ తీసేయాలంటే లగ్గబెట్టి ఆర్ఎస్ పోయి లగ్గబెట్టి అంటున్నాడు. ఆడేమో తడుపు వేస్తున్నాడు ఆడు. అక్కడ టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది?
టీడీపీ వచ్చే మరి కొంచెం తగ్గొచ్చుకున్నాను అది దీని మీద అప్పు అయిపోయి అప్పు అయిపోయి ఆడే ఎక్కువ వేయచ్చు ప్రభుత్వ పనితీరు బ్రహ్మాండంగా ఉందండి. తండ్రి పోడే ఓట్లు వేసామండి కొడుకు అండి బ్రహ్మాండంగా మూడు పూలు ఆరు కాయల కింద ఉందండి. ఇంకా అన్నీ చెప్పకూడదండి. ఇక సంక్షేమ నవరత్నాలు అందుతున్నాయి, అందరూ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నవధాన్యాలండి, నవగ్రహాల అన్నీ ఒకటేనండి. ఏ పథకం లేదండి, చెప్పుకుంటే సిగ్గండి. ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది ఏమండి? ఎలక్షన్ ఓట్లు వేసి వాళ్ళు వచ్చారు, మళ్ళీ వస్తారండి. ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటుంది మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతుంది అంటే బాగుంటుందండి. మేము చెప్పగలమండి. వాళ్ళ రాజపూజ్యం అబ్బాయి గారు ఏంటంటే మంచి వ్యక్తి మారితేనే బాగుంటుందండి ఎవరైనా సరే. జగన్ గారు పాలన, జగన్ గారి పాలన బాగానుంది కానివ్వండి. ఇప్పుడు కుటంలో ఇంటికి నలుగురు ఉన్న వాళ్ళకి నాలుగేసి ఇల్లులు కూడా వచ్చినాయి అండి. లేని వాళ్ళకి ఇల్లులు వేస్తాం మానేయారండి. అండి ఈ పట్టుకు మరి జగన్ వస్తే మంచిదండి. కాకపోతే ఈ రాజకీయం పెద్దలు చెడగొట్టేస్తున్నారండి. చెడగొట్టేసి ఉన్న వాళ్ళకి ఐదేసి ఏళ్ళు ఇస్తుంటే డబ్బులు ఆ డబ్బులకి ఆశపడి అవి తీసుకుని ఉన్న ఇస్తున్నారండి. లేని వాళ్ళకి ఇస్తలేదండి ఇళ్ళ తలాలు. అదండి నవరత్నాలు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అందుతామంటే అండి ఇన్నాళ్ళ ఏదన్నా ఇంటికి తెచ్చి ఇచ్చిపోరండి. అలాంటిది ఇంటికి కూడా వాలంటీర్లు ఉన్నారండి. ఏమీ చేస్తలేదండి వాళ్ళు. అన్నీ మనమే వెళ్ళి మనమే తెచ్చుకోవాల్సి ఉంది. ఎంతకు పెట్టారో కూడా పోయినవి లేదండి. అది వారంటీ కూడా అదండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే గారు ఇప్పటికి అసలు అడ్రస్ లేడండి. అక్కడికి ఇప్పటికి రాని లేదండి. ఈ అంతా కూడా ఈ పెద్దలు ఇలా నడిపి ఉదయ్ గారు బుల్లి గారు ఇలాంటి వాళ్ళు అందరూ పట్టుకుని నడిపి ఆ పెద్ద పెద్ద నాయకులుగా ఇస్తున్నారండి. ఇంట్లో ఉన్నారంటే లేని వాళ్ళకి ఒకరికో ఇద్దరికి ఇవ్వాలండి. మొత్తం నలుగురేసి ఉన్న వాళ్ళకి ఇచ్చారండి. ఒకళ్ళు ఉన్నవారిని అది రాంచి మాకు లేదని చెడగొట్టేయారండి. వచ్చి నీరు చెడగొట్టేయారండి. ఇవ్వలేదండి ఉన్న వాళ్ళకే మాట ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నాడో ఆడికి ఇస్తున్నారండి. అదండి తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండదు? తెలుగుదేశం అంటే ఏమండి మరి ఎలా ఉంటుంది అంటే మరి దానికి మనం చెప్పలేమండి. ఇప్పుడు అయితే నాలుగు దెబ్బ దెబ్బ మీద ఉన్నాయండి. అదండి జనసేన టీడీపీ కలిస్తే ఎలా ఉంటుంది? జనసేన టీడీపీ కలిస్తే జన ఇప్పుడు ఏం కాదండి. జనసేన అన్నది ఇప్పుడు అయితే పట్టుకే ఇతను వస్తామే మంచిది. అయితే కొంత అనుభవం తెలిసిందిగా ఉన్నాడు కాబట్టి. కాకపోతే తినేసి వాళ్ళు మయంగా తినేసి వాళ్ళు ఎక్కువైపోరండి. ఏది కూడా ఎవరికి రానిస్తలేదు. ఏది ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదండి. ఎవడైతే గట్టిగా మాట్లాడుతున్నాడో ఆడికి అందుతున్నాయండి. ఎలా ఉందండి జగన్ గారు ప్రభుత్వ పని? చాలా చండాలంగా ఉంది. మళ్ళీ జగన్ వచ్చాడంటే మేము మళ్ళీ తెలంగాణ వరుసా పోవాలి ఇంకా వ్యాపారాలకి. ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఇవాళ రాష్ట్రంలో. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నవరత్నాలు అందుతున్నాయని ప్రభుత్వం చెప్తున్నాయి. కానీ నికరంగా వెళ్తలేదు కదా. జనాలు ఎవరు సక్రమంగా దాన్ని ఉపయోగించుకుంటలేదు. ఖర్చు పెడేస్తున్నారు వాళ్ళకి. ఇంకా చెడు అలవాట్లు వస్తున్నాయి. ఇంకా వాళ్ళు కుటుంబాలు దారిని పడిపోతాయి, రోడ్డును పడిపోతాయి. అది పరిస్థితి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కాదని మేము అనట్లేదు. కానీ ఆ డబ్బులు సక్రమంగా వినియోగించుకుంటలేదు. అనవసరం అలాంటి పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం లేదు. సోమరపోతాను ఏది ఎటు కాకుండా ఇవాళ పిల్లలు కూడా సరైన చదువు కూడా చదువుకునే పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్ళకి సరైన ఉద్యోగ అవకాశాలు లేవు కదా. రాష్ట్రం అభివృద్ధి చెందలేదు కదా. అందుకనే మీ నియోజకవర్గంలో అభివృద్ధి అను మా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమి లేదు. ప్రస్తుతం నాయకులు ఏది సరైన నాయకత్వం అక్కడ లేదు కదా. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు? అందుబాటులో ఉంటారు అందరికీ. చెడు పనులు ముగ్గురు ఉన్నారు ఎమ్మెల్యేలు మాకు, ఒకళ్ళు కాదు. అమ్మగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ తమ్ముడు ఇతను కూడా ముగ్గురు ఎమ్మెల్యేలే. ముగ్గురు మాకు చక్క పెడతారు కానీ మంచి కార్యక్రమాలు ఎట్లకి చక్క పెట్టలేదు. మరి ప్రస్తుతం రాజధాని విషయంలో ఏమనుకుంటున్నారండి? అమరావతి ఉండాలి, మూడు రాజధాని ఉండాలి. రాజధాని మాకు చాలా దూరం కదా బాబు. మూడు రాజధానులు మేము ఎక్కడికి ఎటువైపు పరిగెట్టాలి? మాకు ఒక రాజధాని ఏదో అన్నారు మరి, ఎంతవరకు అన్నది మాకు తెలియదు కదా, క్లారిటీ లేదు కదా. విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, తర్వాత ఈ మూడు రాజధానుల్లో మేము ఎక్కడ వెళ్ళి ఏ సమస్యలు పరిష్కరించుకోవాలి కూడా తెలియదు. గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు కదా. అది దాని పరిస్థితి. టీడీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమో చెప్పలేం. టీడీపీ పరిస్థితుల్లో ఏమో జనాల ఎటువైపు మళ్ళుతారో కూడా మనం చెప్పలేం కదా. దాని తర్వాత ఎలక్షన్ దగ్గర చేసి ఏమన్నా పుంజుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా. ఏదైనా పార్టీ 5 సంవత్సరాలు చేసింది వ్యతిరేకత కనపడుతుంది కదా జనాల్లో. కాబట్టి
వీరపట్టి కి అవకాశం రావచ్చు. జగన్ గారి పాలన ఎలా ఉంది అనుకుంటు? జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది, ఏ క్లాస్గా ఉంది. అన్నీ సవ్యంగా జాగ్రత్తగా శుభ్రంగా నడుస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఎవరికి కూడా. ఏంటంటే కొద్దిగా కొన్ని కావాల్సింది అక్కడక్కడ కొంత రోడ్లు ఒకటే కొంత గోతి గోతుల కింద ఉంది. కానీ ఉన్న ఏ విషయంలో కూడా ఇప్పుడు ఎన్నో తరతరాల నుంచి గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్య దేశంలో ఇప్పుడు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. అది జరిగే వాస్తవం. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎమ్మెల్యే గారు ఇంకా చెప్పక్కలొద్దు. రాజాగారి విషయంలో అసలు ఎవరికి సేమ కూడా ఆని లేదు. చాలా బాగుంది, మెరుగ్గా ఉంది అన్ని రంగాల్లో అన్నీ కూడా. ప్రతిదీని ఏది కూడా ఇంకా ఇది ఇలాగ వంకట్నాకు లేవు ఏ విషయాల్లో కూడా. అది ముఖ్యమంత్రిగా ఎవరు? మళ్ళీ ముఖ్యమంత్రి గారే. మళ్ళీ ఇంచుమించు 10 సంవత్సరాల దాకా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి. అదే ఉన్నవాళ్ళు ఏముండో అన్నీ అవకతవకలు తప్పించి అన్ని దొంగ నాటకాలు తప్పించి ఎంత మోసమే కానీ ఏమీ లేదు. ఇప్పుడు వరకు జరిగింది. ఇప్పుడు రాజ్యాంగం పుట్టాక ఏ పంచాయతీ బోర్డు అయినా ఒక సచివాలయ వ్యవస్థ అయినా ఒక చిన్నపిల్లలకి అంగన్వాడీ కాడించి ఏ స్కూళ్ళు కాడించి కూడా ఎటువంటి ఎందులోకి వెళ్ళినా కూడా ఎటువంటి రిమార్కులు లేవు. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ శుభంగా శుభ సంతోషంతో ఉన్నాయి. అది జరిగే వ్యవస్థ. జనసేన కోసం మనం అడుగుతుంది. జనసేనకి వాళ్ళు వాళ్ళలో అయినలో ఒక నిలకడ లేదు. నిలకడ లేని వల్ల అది ఎన్ని చూసినా కానీ ఏమీ అవకాశాలు రావు. తెలుగుదేశం పరిస్థితులు తెలుగుదేశం కూడా అంతంత మాత్రమే. ఏదైనా మళ్ళీ 10 సంవత్సరాల వరకు మళ్ళీ జగన్ గారే. ఎలా ఉందండి జగన్ గారి పాలన? జగన్ గారి పాలన బాగుందండి. బాణయాత్ర మొత్తం అనేది నవరత్నాల పథకాలు అన్నది అన్నీ అండి. మొత్తం అన్నీ అండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? బాగుందండి. ఎమ్మెల్యే గారికి కూడా ముఖ్యమంత్రి అవుతే బాగుంటుందండి. మళ్ళీ జగన్ అవుతే మంచిదండి. జగన్ బాణయాత్ర. ఈ పాలన ఎలా ఉందంటే బాగానే ఉంది. పైన కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ నేను అయితే ఒకటి అంటాను, ఈ యొక్క మంగళ్ళకి సాకళ్ళకి కుమ్మరోళ్ళకి కమ్మరోళ్ళకి ఆటో వాళ్ళకి తల్లి ఒడి అమ్మ ఒడి 45,000 ఏంటి ఇవన్నీ వేస్ట్. ఎవరు డబ్బులు ఇవ్వమన్నారు, ఎవరు ఇవ్వమనలేదు. ఇవన్నీ వేసి ప్రభుత్వం ముందుకు నడిపించే పనులు చేయాలి. పనులు చేసి సామాన్యంగా అందరికీ అవసరమైన కొనుక్కుండిలాగా తినేలాగా బతికిలా ఉండాలి. కానీ బరువు అయిపోయి భారం అయిపోయి జనాలకి ఉక్కిరి బిక్కిరి అయిపోయి చెప్పుకోలేని పరిస్థితులు అంటే బతకలేక భారం అయిపోయి ఉన్నారు జనాలు. అలా కొనుక్కుండి తినేలాగా అన్నీ అందుబాటులో ఉండితే చాలు. ఎవరికి 10,000 20,000 45,000 ఇయ్యక్కలొద్దు ఏంటి నా అభిప్రాయం అయితే. అలాగా పాలన ఇది కంట్రోల్ చేసి ఇప్పుడు హాస్పిటల్లో చేయవలసింది చేయట్లేదు. జనం ఎక్కడ ఎక్కడ బ్రేక్ అయిపోతున్నారో తెలుసా? ప్రభుత్వం విషయంలోనే ఆయన స్కూల్ పెట్టిన స్కూల్ బాగుంచిన స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కానీ అన్నీ బాగున్నాయని అనుకుంటున్నారు. అంటే శిక్ష ఎత్తున్నారో లేదో తెలియదు. పిల్లల్ని అడుగుతుంటే ఒకళ్ళు బాగుంది అన్నారు, ఒకళ్ళు బాగలేదు అన్నారు హై స్కూల్లోని. ఏంటే అది ఎరంటే ఏముంది చెప్తున్నారు, ఏదో క్లాస్ చెప్పి రాయండి అన్నారు, ఫోన్లో మాట్లాడుకున్నారు, అలా బాగున్నారు ఎలా బాగున్నారు అన్నట్టుగా మాకు తెలుస్తున్నాయి. అది అలా ఉంచండి. నేను ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి ప్రతి ఇంట్లోకి కూడా స్కూలు ఒక హాస్పిటలే ప్రతి ఇంట్లోకి కావాలి. అది ఆ రెండు కూడా కావాలకి లేదండి. మీ ఇంట్లోకైనా మా ఇంట్లోకైనా ప్రతి ఇంట్లోకి పిల్లలు ఉంటారు, వాళ్ళు బడికి వెళ్ళాలి, స్కూల్ కావాలి. అలాగే ప్రతి ఇంట్లో రోగాలు తెగుళ్ళు వ్యాధులు వస్తాయి, కానీ వాళ్ళకి హాస్పిటల్ కూడా అవసరం. ఈరోజునే నర్సరీలకు జాయిన్ చేయడానికి 35,000 30,000 అడుగుతుంటే ఆ క్లాస్కి
आड़ कनीस टेन्त चवेटपड़ी इन लक्षल का मैं आटो मीद मूड पटक पोदे इन लक्षल पी मे चवने अये प्रईवेट स्कूल आटम वोटर अला टाइल कंट्रोल चेयर प्रभुत्म एंतकना आटर हास्पल अवकाश व्याधु कूतनाजन ऐद वेलते एनक पनीरा मे मल्ल वनक तिगे डबुल ईद वेल की एंत फीजु एंत फीजु तस्कोर इंका एम ले फस्ट निचे ज्वरम निन्नी ज्वर अंत उंत परीक्ष टेस्ट अभी वीडे का इपड़े आलरे पद रोज बड़ी नो इन रोज बड़ी वदलें टेस्टल पर्व अला मन तोड़े बतकाल एलागल बतकाली कुरोड़ बतकाल तल्ली बतकाल अंदर बतकाल मुक्लो सेवलो लेते उड़क इो ताकल पड़े मुझे युवतको एलाकोच बाकी यमो सचिपोद भय आ रंग जन इटे उन्नाकड़के ये डोन इंकान उन्ना पे चपमान एवड़ना ऊर्जो ये पनचे अनेटना चपमान गुंडल एमी असल चेयले अयो पेंशन अट्ना ये अट्ना इन टाटर कितों मैं मूल टैक्स कटकने वो रूल याब ने मूड नो सारी कोटर इला एन वाला याब रूपये कोटर कड़ना ग्रीन टैक्स रूल कटेवा नाग वेल लेबर चारजी ईद तुम तौब रूपये ग्रीन मैं पवर टैक्स उद्योग टैक्स मेमे 310 रूपये पेपर का ना दर चूप्चमारा वीडे एम चेसा एवड़को एम चेसर एवड़को आ रोज डबुल पार्टी ने प्रोहिंट डबुल अंत गाँवक पनीकोचे का ओ रईत के आना सरोसा ये रईत भरोसा इंतकं रईत भरोसा इधा ओवरलोडना गड़बड़ ताटर अभी मैं ब्रेक चेक अभी चुनाव लाइसेंस गीसेंस अभी उठाई अभी उ गड्डे ओवरलोड इंकमा डाटर लाइसेंस उन्नामो लाइसेंस अदी इतनी रकर गेट गाड़ी चुते पारी पार जन बेकि चूसी अंतमा उठाड़ी अंदाट एक् आने अटाड़ा एपड़ो वस्तार पार्टी अभिमान चुप्तार है अभिमान का मैं अभिमान का उतना एमएलए अच्छे ये पनी इकड़ेम अवदे ये फलाना पनचेन चपाना। మళ్ళీ జగన్ వచ్చేదంటే మేము మళ్ళీ తెలంగాణయా వర్షా పోవాలి ఇంకా। బతకలేక భారం అయిపోయి ఉన్నారు జనాలు।